कर्नूल जिला श्रीशैलम राष्ट्रपति द्रौपदी मुर्मू पर्यटन कोनसागिंदे। हैदराबाद नुंची हेलीकाप्टर श्रीशैलम चेरुकुन्न राष्ट्रपति की एपी मंत्रुलु कोट्टु सत्यनारायण बुग्गन राजेंद्रनाथ रेड्डी एम्मेल्येलु उन्नताधिकारुलु घन स्वागतं पलिकारु। अनंतरं राष्ट्रपति श्रीशैलम प्रधान आलयं वद्दकु चेरुकुन्नारु। अक्कड आलय अधिकारुलु अर्चकुलु पूर्णकुंभंतो आमेकु घन स्वागतं पलिकारु। अनंतरं रत्नगर्भ गणपति स्वामिनि द्रौपदी मुर्मू दर्शिंचुकुन्नारु। अनंतरं ब्रह्मरंभ मल्लिकार्जुन स्वामी वर्लनु राष्ट्रपति दर्शिंचुकोनि प्रत्येक पूजलु चेशारु। భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు। శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ముర్ముకు అధికారులు ఘన స్వాగతం పలికారు। శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు ఉన్నత అధికారులు స్వాగతం పలికారు। శీతాకాల విరతి కోసం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్కు వచ్చారు। బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ముర్ము బస చేయనున్నారు। कांग्रेस सीनियर नेता राहुल गांधी माजी प्रधान वाजपेयी सह पलवर प्रमुख घन निवल अर्पार। राहुल गांधी कन्याकुमारी काश्मीर वरकू भारत जोड़ो यात्र निर्वहित विषय तेजे यात्रा ढिल प्रस्तम आये विराम वे मूड यात्रा तिरी प्रारंभ का सोमवार ढिल्ली शक्ति स्थल मजी प्रधान इंदिरागांधी की निवा अर्पार। अन वीरभूम राजीव गांधी की शांतिवन देश मोदी प्रधान जवहरलाल नेहरू राजघाट जाति पिता महात्मा गांधी की पुष्पांजलि घटिंचारु। अटु नुंची विजयगढ़ माजी प्रधानी लाल बहदूर शास्त्री समाधि वद्द श्रद्धांजलि घटिंचारु। आ तर्वात अटल स्मृति स्थल वेल्लिन राहुल माजी प्रधानी अटल बिहारी वाजपेयी की निवाळुलु अर्पिंचारु। రాజ్యసభలో తెలంగాణ అటు ఆంధ్ర గొంతుగా మారడం అదృశ్యంగా భావిస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు। రాజ్యసభ సభ్యునిగా కొత్త అనుభూతి కలిగిందన్నారు। ప్రతిపక్షాలకు అంతరాయం పెట్టిన అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు। అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్ బేచజాలు లేకుండా అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇచ్చారని అన్నారు। తెలంగాణలో కేంద్ర పథకాల పేరు మార్పు నిధుల మల్లింపు విషయాలను కూడా పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం వచ్చిందన్నారు। అలాగే విద్యుత్ డిస్కంల సమస్యలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అవటం హెచ్ఎంటి భూములు అన్యాక్రాంతం కావడం ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజల అంశాలను ప్రస్తావించి వారి గొంతుకగా మారడము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను। సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేదల ఇల్లు ఈ రకంగా ఆ నిధులు దారిమల్లుతున్నాయి అమలు నోచుకోకుండా పోతున్న అంశంతో అదే రకంగా డిస్కమ్స్ అయితే राष्ट्र प्रभुत्वमे पूर्तिगा बकायिलु पड़ी वाटिनि नष्टाल ऊगुलोकि नेत्तिनटुवंटि अंशान्नि कूडा एक्स्पोज चेयडं जरिगिंदि। कोट्ल रूपायलतो कूडुकुन्न भूमुलु ई रकंगा अन्याक्रांतं अवुतुन्नायि। प्रजा उपयोगं पडेदानिकि भावितरालकु उपयोगपडेटुवंटि ई विलुवैन भूमुलनु अधिकार पार्टीकि संबंधिंचिनटि नायकुल अंडदंडलतो भू कब्जादारुलु ई पार्टीकि మరి HMT IDPL సంబంధించినటువంటి కోట్ల విలువైన భూములు ఈ రకంగా అన్యాక్రాంతమైన అంశం విషయంలో గానివండి దాదాపు నేను 50 పైగా ప్రశ్నలు సంధిస్తే 15 ప్రశ్నలకు నాకు సమాధానాలు రాబట్టుకోవడము। సరిహద్దు వివాదంపై కర్ణాటక సీఎం అగ్రసివ్గా ముందుకు వెళ్తుంటే మహారాష్ట్ర సీఎం షిండే మాత్రం మౌనంగా ఉన్నారని మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే విమర్శించారు। సుప్రీం తీర్పు వచ్చే వరకు బెలగావి కార్వార్ నిప్పానిలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు। సరిహద్దు వివాదంపై అసెంబ్లీలో చేసే తీర్మానంలో ఈ ప్రతిపాదన చేర్చాలని ఉద్దవ్ అన్నారు। అయితే ఉద్దవ్ ఠాక్రే విమర్శలకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు। సరిహద్దులో ఇంచుమించు తాము వదులుకున్నామన్నారు। ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దులో నివసించే తమ ప్రజలను అన్యాయం జరగబోని కేంద్రం దగ్గర సుప్రీం కోర్టులో సరిహద్దుపై పోరాడతామన్నారు। సరిహద్దు గ్రామాల ప్రజలకు మహారాష్ట్ర సర్కార్ అండగా ఉంటుందన్నారు। పైలందా UW కొండ आपण आवाहन करू आणि त्या संदर्भात किती तक्रारी येतील एक जरी तक्रार आली तरी हरकत नाही पण जेवढा तक्रारी येतील त्या तक्रारींच्या संदर्भात एकदा तक्रारी आल्या की त्या कशा प्रकारच्या तक्रारी आहेत हे पाहिल्यावरच मग त्यात कोण असलं पाहिजे अशी एसआयटी आपण तयार करतो। तेव्हा पहिल्यांदा आपण तक्रारी मागू तक्रारी आल्या तर निश्चित त्या संदर्भात एसआयटी
ప్రజలు దేవుడిగా భావించే కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి ఆవరణలో ప్రభుత్వం వెంటనే కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, పక్కనే ఉన్న ఫారెస్ట్ పార్క్ కి కేవల్ కిషన్ పేరు పెట్టాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. చేగుంట మండలం కొల్లంపల్లి వద్ద కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావులు మాట్లాడుతూ కేవల్ కిషన్ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, భూములు లేని వారికి భూములు ఇప్పించారని గుర్తు చేశారు. కేవల్ కిషన్ చనిపోయి 62 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి ప్రాంత ప్రజలు ఆయన్ని దేవుడిగా కొలుస్తున్నారని, ప్రతి సంవత్సరం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం వెంటనే కేవల్ కిషన్ సమాధి ఆవరణ కమిటీ హాల్ నిర్మించాలని, పక్కనున్న ఫారెస్ట్ కి ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కమిటీ హాల్ నిర్మాణం కొరకు చేగుంట గ్రామస్తుడు తీగల భూమలింగం గౌడ్ 100,000 రూపాయల విరాళం ఇచ్చినందుకు ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైన్ల సత్యనారాయణ, ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మానేగల రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, చేగుంట మండల బీజేపీ అధ్యక్షులు భూపాల్, చిన్నశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు రాజు, చిలకమర్రి గోవింద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పోచమల అశ్విని శ్రీనివాస్, నాగభూషణం పుట్టి అక్షయ్ కుమార్, శివ చంద్రం, రాజు తదితరులు పాల్గొన్నారు. కేవల్ కిషన్ 62 వర్ధంతి జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మనం ఇక్కడ రంగరంగ వైభవంగా బండ్లు దింపడం కానీ, ఇక్కడ జాతర కానీ బ్రహ్మాండంగా చేస్తాం. సారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వచ్చిండ్రు, అన్న ఇంతకుముందు రఘునగర్ కూడా వచ్చిండ్రు. ఇక్కడ మన వచ్చిన ముఖ్య అతిథులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మన ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. ఇక్కడ 62 వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలలో కూడా అందరూ సాయంత్రం 4:30-5 గంటలకు ఇక్కడ బండ్లు తిరుగుతాయి కాబట్టి అందరూ ఆ టైంలో వస్తారు. ఇప్పుడు ఉదయాన అన్నకు వేరే పని ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి నివాళులు అర్పించేందుకు రావడం జరిగింది. కాబట్టి మనమందరము కూడా కేవల్ కిషన్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. బీఆర్ఎస్ తో తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ చంపేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతోటి చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని, అలాగే చంద్రబాబు ఎఫెక్ట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మైనార్టీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 1500 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు 120 కోట్లు కేటాయించిందని, దీనిపై సీఎం కేసీఆర్ గతంలో లేఖ రాశారు. యూరోపాది స్వయంగా వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, ఎడ్ల బండ్ల మీద, లేకపోతే ఏదన్నా వెహికల్స్ కి సంబంధించి కానీ, అట్లాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి సంబంధించి కానీ, ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ డిపార్ట్మెంట్ ఎంత మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అంతమందికి ఆ రోజులలో లోన్స్ అంటే మళ్ళీ రిటర్న్స్ కట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు సొంతగా చేసుకోవడానికి, ఉపాధి చేసుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళము. ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వెహికల్స్కి 1,00,000 ఇచ్చేవాళ్ళు. ఇట్లా అంటే ఆ బిజినెస్ని బట్టి అమౌంట్స్ ఇచ్చేటోళ్ళు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి ఆ మధ్యలో ఎక్కడ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళకు లోన్స్ ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ మైనార్టీ డిపార్ట్మెంట్ అంటే ఎక్కువ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ ముస్లిమ్సే ఎక్కువ యూజ్ చేసుకుంటారు ఇదంతా. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసారు. ఈ మధ్యకాలంలోనే మైనార్టీ శాఖకు కార్పొరేషన్కి 120 కోట్ల రూపాయలు ఇవ్వడం అలాట్మెంట్ చేసినట్టుగా ప్రకటన వచ్చింది. కానీ అంతకుముందులో 2,000 కోట్లు అంటే ఉమ్మడి రాష్ట్రం కాబట్టి 2,000 కోట్లు పైన ఇంచుమించు మైనార్టీకి సంబంధించి కార్పొరేషన్లో లోన్స్ డబ్బులు తీసుకునే విధంగా వెసులుబాటు ఉండే. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య రాష్ట్రంలో కూడా ముస్లిమ్స్ ఆ రోజులలో కూడా ఎక్కువ మెజార్టీ ఉండేది తెలంగాణలోనే ముస్లిమ్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ 120 కోట్లు అంటే దాదాపు 120 కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడున్న ఇది కేవలం 12,000 మందికే ఉపయోగపడుతుంది. ఇది ఇక్కడ బెనిఫిషియర్స్ దాదాపు 17,00,000 మంది ఉన్నారు. మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా లబ్ధి పొందాలి జీవనోపాధి కోసం అనే యొక్క యువకులు కానీ ఇంకా వేరే మధ్యతరగతి కుటుంబాల యొక్క బిజినెస్ చేసుకునే వాళ్లకు దాదాపు 17,00,000 మంది యొక్క
బెనిఫిషియర్స్ ఇక్కడ అప్లికేషన్లకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లయితే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనే ఉద్దేశంతో ధర్నా రాస్తారోకులతో పాటు వంటవార్పు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండలం పుల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుంట్ల కుటుంబానికి నీళ్లు నిధులు నియామకాలు వచ్చాయని ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రైతుల ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ఆ రుణమాఫీ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, చేగుంట మండల బీజేపీ అధ్యక్షుడు భూపాల్, చిలకమర్రి గోవింద్, మహేందర్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, చేగుంట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నియామకాలు సంబంధ వర్గాలు కూడా ధర్నాలు, రాస్తారోకోలు, వంట వార్పు, సడక్ బంధు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ఒక కల్వకుంట్ల కుటుంబం, ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే వాళ్ళకే నీళ్లు నిధులు నియామకాలు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రేపు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ధర్నాతోటి ఈ టీఆర్ఎస్ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రులకు కూడా బుద్ధి రావాలని చెప్పి, జ్ఞానోదయం కలగాలని చెప్పేసి, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గచ్చిబౌలి విప్రో సర్కిల్లో ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించామని గచ్చిబౌలి సీఎస్ సురేష్ తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమన్నారు. అయితే బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేదా అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డెలివరీ బాయ్ నసీర్ హుసేన్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని సీఎస్ సురేష్ వెల్లడించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ అబ్దుల్ రజాక్ ఎంజీఐటీలో థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు తెలిపారు. సినిమా చూసి హాస్టల్ కు వెళ్తున్న సమయంలో అబ్దుల్ రజాక్ ప్రమాదానికి గురైనట్టు తెలిపారు. ఇక అబ్దుల్ రజాక్ తో పాటు బైక్ పై ఉన్న మరో యువకుడు సేఫ్ గా ఉన్నట్లు తెలిపారు. విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ టు ట్రిపుల్ ఐటీ నుంచి విప్రో సర్కిల్ వెళ్ళేటటువంటి ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ వేయడంతో అక్కడ కొన్ని మోటార్ సైకిల్స్, ఒక 3 కార్లు ఆగి ఉన్న సమయంలో వెనకాల నుంచి వస్తున్నటువంటి ఒక టిప్పర్ వెహికల్, ఒక డ్రైవరు అందులో రాళ్లతోటి లోడ్ చేసుకున్నటువంటి టిప్పర్ డ్రైవరు ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వెనకాల నుంచి వచ్చి వెనకాల ఉన్నటువంటి కార్ వాళ్ళని హిట్ చేసుకుంటూ అట్లాగే ఆ కారు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అట్లే ముందుకు వెళ్ళిపోతే ముందు గ్రీన్ లైన్ లో వెళ్తున్నటువంటి మరొక టిప్పర్కు గుద్దుకోవడంతో అక్కడ ఆగిపోయింది. దీంట్లో ఈ వరుసలో నిలిచి ఉన్నటువంటి 3 కార్లు, ఒక స్విఫ్ట్ కారు, ఒక i20 కారు, మరొక టాటా ఇండికా కారు, 3 కార్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అవడం జరిగింది. దాంతోపాటు ఎడమవైపు నిలుపుకొని ఉన్నటువంటి 3 మోటార్ సైకిళ్ళకు కూడా ఈ ఇంపాక్ట్ వల్ల దాని మీద ఉన్నటువంటి వ్యక్తి నజీర్, షేక్ నజీర్ హుసేన్ అనేటటువంటి వ్యక్తి 30 ఇయర్స్, తన నాంపల్లిలో నివసిస్తాడు. స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ డెలివరీ తీసుకొని వెళ్తున్నటువంటి టైంలో ఈ కారు, ఈ టిప్పర్ యొక్క ఇంపాక్ట్కి అతను ఎగిరి కింద పడి హెడ్ ఇంజరీ తోటి అక్కడనే చనిపోవడం జరిగింది. దాంతోపాటు మరో 2 మోటార్ సైకిల్ మీద ఉన్నటువంటి ఇంకో 2 ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడుతూ వారిని దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించడం జరిగింది. క్రిస్మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తుతోంది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడంతో 48 రాష్ట్రాలు చలిగుప్పట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూయార్క్ ఒక వార్ జోన్ తలపిస్తోంది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చల్లని గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 20 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302 చేరింది. ఇప్పటి వరకు 4,41,43,179 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా 2 మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య
5,30,695 కి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.01% ఉండగా రికవరీ రేటు 98.80%, మరణాల రేటు 1.19% ఉంది. ఇప్పటి వరకు 220.05 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏసయ్య సమస్త ప్రజలను ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని దీవించి ఆశీర్వదించువని కొల్చారం మండలం కొంగోడు ఫాస్టర్ శ్యాములు అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రార్థనా మందిరాలను రంగురంగు విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో కన్నుల పండగగా నిర్వహించారు. ప్రార్థనా మందిరాల్లో క్రైస్తవ సోదరుడు సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఫాస్టర్ శ్యాముల్ పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్యాములు మాట్లాడుతూ సమస్త ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని యేసు ప్రభును వేడుకున్నట్లు తెలిపారు. ఆయన ఈ లోకానికి రాజు అయిపోతాడు భవిష్యత్తులో అనేక శ్రమలు ఆయన మోసేటటువంటి అవకాశం ఉంది. ఈ రాజ్యభారమంతా ఆయన భుజముల మీద రాసుకునేటటువంటి దేవుడు ఆయన. నీవు ధన్యురాలవమ్మా, నీకు మేలు కలుగుతుంది. దూత చెప్పిన మాట ప్రకారముగా అనేకులు పంచుతా ఉన్నప్పుడు అనేకులు క్రీస్తు సువార్తను అంగీకరించి నిజమే ధనవంతులకు క్రీస్తు బలమైన అర్థం కాదు, డబ్బు వారికి క్రీస్తు బలమైన అర్థం కాదు. ఏ జ్ఞానము లేని గొల్లలకు అర్థమైంది. సీఎం రిలీఫ్ ఫండ్ పేద పాలిట వరంలా మారిందని నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూల్ గ్రామానికి చెందిన పురుషోత్తానికి 38,000, బోయిని శ్రీలతకు 30,000, నర్సింలుకు 8,500, చెల్మడ గ్రామానికి చెందిన తుమ్మల శివయ్యకు 14,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ వాళ్ల స్వగృహంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్పేద కుటుంబాలకు కూడా కార్పొరేట్ వైద్య సదుపాయం కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మెదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, ఉప సర్పంచులు తుమ్మల రమేష్, సంజీవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైనా సరే ఎమ్మెల్సీ గారైనా సరే సహకారంతో చాలా వరకు ఈరోజు హాస్పిటల్ పాలయ్యి తర్వాత దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఎన్నో పేద కుటుంబాలను ఆదుకుంటూ ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా సీఎం సహాయనిధి అనేది చాలా ఉపయోగపడుతుంది. లబ్ధిదారులకు దగ్గరగా మేము కూడా స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని త్వరతగతిన మనకు ఇవి క్లియర్ చేసుకుని చెక్కులను అందించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ఈరోజు 4 చెక్కులు 3 వచ్చేసి దాదాపుకి సంబంధించినవి, అదే ఇంకొకటి వచ్చేసేసి చెల్మడకి సంబంధించింది. 4 చెక్కులు వచ్చినాయి. సో ఈ 4 చెక్కులను కూడా లబ్ధిదారులకు ఈరోజు అందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారికి నిజాంపేట మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి దీంట్లో ఏదైనా ఉంటే కూడా ముందు కూడా ఏదైనా ఉంటే కూడా ఇబ్బందికరమైన కుటుంబాలు ఏదైనా ఉంటే కూడా మన దృష్టి తీసుకొచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారి సహకారంతో వారికి కూడా సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా బేలా అంబేద్కర్ చౌక్ లో విద్యార్థులు ధర్నా చేపట్టారు. హాస్టల్లో పెట్టి నాసిరకం భోజనం తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వండిన చికెన్ బిర్యానీని జాతీయ రహదారిపై పెట్టి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. మాకొద్దు ఈ నాసిరకం భోజనం అంటూ ఆందోళన నిర్వహించారు. మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. అసలు అది చూస్తే తినాలని అనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం ఉంది, పిల్లలు తినే పరిస్థితి. ఈ రోజు మెను ప్రకారం భోజనం ఏమాత్రం లేదు. భోజనం మొత్తం చికెన్ బిర్యానీ, 2 కిలో చికెన్ అట మొత్తం చూసుకుంటే మొత్తం కాసిరక భోజనం తినరా, భోజనం కూడా తినలేదు ఇప్పటి వరకు. వార్డెన్ ఉంటున్నాడా? ఉండాలి.